నమస్కారం. మారుతున్న పంటకాలాన్ని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, పశుపోషణలో రైతులు పాటించాల్సిన మెళకువలతో పాటు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలను అన్నదాతలకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ అధిక దిగుబడులు పొందేలా వారిని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: లిల్లీ పూల సాగు లాభదాయకం, వ్యవసాయ పరిశోధన విస్తరణ సంఘం సమావేశం, మార్కెట్ సమీక్ష, మామిడి హోల్సేల్ మార్కెట్, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. లిల్లీ పూలను అలంకరణ కోసం విరివిగా వాడతారు. లిల్లీ పూల నుండి సుగంధ తైలం ఉత్పత్తి చాలా లాభదాయకంగా ఉంటుంది. లిల్లీ పూలను సాగు చేయ రైతులు మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని రకాలను ఎంపిక చేసుకుని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడితో అధిక లాభాలు పొందవచ్చు. లిల్లీ పూల సాగులోని మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లిల్లీనే నేల సంపంగి అని కూడా పిలుస్తారు. లిల్లీ పూలను అలంకరణ కోసమే కాకుండా సుగంధ తైలాల ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో లిల్లీ పూలను ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని రైతులు సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. లిల్లీ పూల సాగులో ఆశించే చీడపీడలు కూడా తక్కువగా ఉండటం వలన రైతులు ఆశించిన దిగుబడి పొందేందుకు అవకాశాలు ఎక్కువ. లిల్లీ పూల సాగు ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన సూచనలను వెంకటరామన్న గూడెం వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయక ప్రొఫెసర్ ప్రియాంక మాటల్లోనే తెలుసుకుందాం. లిల్లీ సాగుకి ఎండ బాగా తగిలే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఇసుక గర్భ నేలలు లేకపోతే ఒండ్రు నేలలు, నీరు ఎక్కువగా నిలువని మంచి సారవంతమైన నేలలు ఈ పంట సాగుకి అనుకూలంగా ఉంటాయి. మే నుంచి జూన్ వరకు ఈ దుంపల్ని నాటుకోవచ్చు. ఈ మే నుంచి జూన్ మాసంలో ఈ దుంపలు నాటుకోవడం వల్ల మనకి సెప్టెంబర్ నుంచి పూత మొదలయ్యి మార్చి వరకు సంవత్సరం పొడుగునా ఈ పూల దిగుబడి మనకి లభిస్తుంది. దుంపలు 1.5 సెంటీమీటర్ల వ్యాసం లేకపోతే అంతకన్నా ఎక్కువ వ్యాసార్థం ఉన్న దుంపల్ని ఎన్నుకోవడం వల్ల మనకి పుష్పగుచ్చాలు బాగా బలంగా వచ్చి ఎక్కువ పువ్వులు పూలగుచ్చాల్లో రావడానికి అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి. ఎకరానికి 1.5 నుంచి 2 టన్నుల దుంపల్ని ఎకరాకు వాడుకోవచ్చు. ఈ దుంపలు భూమిలో నాటే ముందు 2 గ్రాముల బావిస్టిన్ 1 లీటర్ నీటిలో కలిపి 30 నుంచి 35 నిమిషాలు నీటిలో నానబెట్టి తర్వాత గాలిలో ఆరబెట్టి దాన్ని మనం నాటుకోవడానికి ఉపయోగించుకోవాలండి. దీని ద్వారా పంటకి తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. నేల స్వభావాన్ని బట్టి తర్వాత మనం నీటి సౌకర్యాన్ని బట్టి మనం 4 నుంచి 6 సెంటీమీటర్ల లోతులో ఈ దుంపల్ని నాటుకోవాలి. తర్వాత ఈ దుంపల్ని మనం కొత్తగా నాటుకునేటప్పుడు 3 సంవత్సరాల వయసున్న పొలం నుంచి తవ్వి తీసిన దుంపల్ని మనం నాటుకోవడానికి ఉపయోగించాలి. మడుల్లో నాటుకున్న తర్వాత వెంటనే నీరు పారించాలండి. 100 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని ఈ దుంపలు దుక్కులో వేసుకోవాలండి. ముందుగా మనం ఫాస్ఫరస్, పొటాషియం దుక్కులో వేసుకుంటాము. తర్వాత నత్రజన్ని పైపాటుగా 30 రోజులు 60 రోజులు 90 రోజులకు ఒకసారి వేస్తాము. ఈ నత్రజని వేసే ప్రతిసారి కూడా మనం నీమ్ కేక్ అంటాం కదా, వేపపిండిని కలిపి దానిలో చల్లుకున్నట్లయితే తెగుళ్ళు రాకుండా మొక్క బలంగా పెరగటానికి ఇది బాగా సహాయపడుతుందండి. వ్యవసాయ పరిశోధన ఫలితాలను రైతులకు మరింత చేరువ చేయడంతో పాటు రైతుల సమస్యలకు అనుగుణంగా పరిశోధనలు చేసేలా శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలనే ముఖ్యోద్దేశంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కరీంనగర్ జిల్లా పొలాసలో 3-4 ఏప్రిల్ తేదీలలో సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 3-4 తేదీన ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ, గత ఏడాది వాతావరణ పరిస్థితులు, పంటల పరిశోధనా స్థానం రూపొందించిన నూతన వంగడాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, కొత్త వరి వంగడాలను సృష్టించి అన్నదాతలు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలే మార్గదర్శకులుగా నిలవటం అభినందనీయమన్నారు. రుద్రూరు పరిశోధనా స్థానం నుండి విడుదలైన నూతన వరి వంగడాలను, మొక్కజొన్న, వేరుశనగ జొన్నలో అధిక విత్తనాలను ప్రదర్శనగా ఉంచారు.
ఇంకా ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదిలాబాద్ వ్యవసాయ సంయుక్త సంచాలకులు రోజ్లీల, నిజామాబాద్ వ్యవసాయ సంయుక్త సంచాలకులు నరసింహాచారి, వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. మార్కెట్ సమీక్ష. పండ్లలో రారాజుగా పిలువబడుతున్న మామిడి క్రయ విక్రయాలకు కృష్ణా జిల్లా విజయవాడ మార్కెట్ వెన్నుముకగా ఉండి అనేక రకాల మామిడి జాతుల ఎగుమతులకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్కెట్లో రాష్ట్రంలో సాగు చేస్తున్న అన్ని రకాల మామిడి పండ్లు హోల్సేల్గా ఎగుమతి అవుతున్నవి. ప్రస్తుత సమయం మామిడి పండ్ల దిగుబడికి సీజన్ అవటం వలన ఈ మార్కెట్ మామిడి ఉత్పత్తులతో కలకల్లాడుతోంది. అన్ని రకాల మామిడి పళ్ళు లభిస్తుండటం వలన వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్లలో బీపీటీ రకం వరి క్వింటాలుకు కనిష్ట ధర 1700 రూపాయలు, గరిష్ట ధర 1800 రూపాయలు. ఆత్మకూరు సోనా మసూరి 1600 రూపాయలు, 1700 రూపాయలు. మచిలీపట్నం 2716 రకం 1470 రూపాయలు, 1490 రూపాయలు. కరీంనగర్లో IR 64 రకం కనిష్ట ధర 1280 రూపాయలు, గరిష్ట ధర 1310 రూపాయలు. నందికొట్కూరులో మొక్కజొన్న హైబ్రిడ్ రకం కనిష్ట ధర 1250 రూపాయలు, గరిష్ట ధర 1300 రూపాయలు. అనంతపురం వేరుశనగ 4100 రూపాయలు, 4200 రూపాయలు. అద్దంకి శనగ గులాబీ రకం 3200 రూపాయలు, 3250 రూపాయలు. తేనెకల్లులో పొద్దుతిరుగుడు కనిష్ట ధర 3100 రూపాయలు, గరిష్ట ధర 3300 రూపాయలు. క్రాస్ బ్రీడ్ పట్టుగుళ్ల ధరలు హిందూపూర్లో కనిష్ట ధర 151 రూపాయలు, గరిష్ట ధర 314 రూపాయలు. మదనపల్లిలో 255, 290. పలమనేరు 130, 305. హనుమాన్ జంక్షన్లో కనిష్ట ధర 185 రూపాయలు, గరిష్ట ధర 217 రూపాయలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవిలో చెరుకులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రుద్రూరు చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేఆర్ ఠాగూర్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి మీకు సందేహాలుంటే ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 2703-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. నమస్కారం ఠాగూర్ గారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చెరుకు రైతు పొలాల్లో ఏ దశలో ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా మనం చెరుకును చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబరు కాలాల్లో నాటినవి పాటికి పిలక దశను పూర్తి చేసుకున్నాయి. అలాగే ఆలస్యంగా అంటే ఫిబ్రవరి మార్చిలో నాటినవి ఇప్పుడే పిలక దశలో ఉన్నాయండి. ఇప్పుడు పిలక దశలో ఉన్నాయి అంటున్నారు కదా, మరి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దికి ప్రభావం ఈ పిలకలో పెట్టడం మీద ఏ విధంగా ఉంటుంది అంటారు?
సాధారణంగా చెరుకు 30 డిగ్రీల వద్ద బాగా పెరుగుతుందండి. కానీ వేసవిలో దాదాపు 40 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది. ఈ వేసవి వేడి వలన కొత్తగా వచ్చే పిలకలన్నీ చనిపోవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆల్రెడీ వచ్చిన పిలకలు కూడా వాటి ఎదుగుదల అంతగా ఉండదు. ఇప్పుడు ఈ పిలకలు మరి పెట్టకపోతే కనుక రైతుకి నష్టం అవునండి. పిలకలే రేపు మనకి ఫ్యాక్టరీకి నరికే గడలుగా మారుతాయి కాబట్టి పిలకల సంఖ్య తగినంతగా లేకున్నప్పుడు రైతుకు దిగుబడి తగ్గిపోతుంది. అలాగే ఎండాకాలంలో ఎండ వేడిమికి దెబ్బతిన్న పిలకలు తర్వాత పెరిగి గడలైనా కూడా వాటిలో రసనాన్యత అంతగా ఉండదు. కాబట్టి ఫ్యాక్టరీ రికవరీ కూడా కొంత తగ్గడానికి అవకాశం ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేయగలుగుతాడు రైతు? దీని పరిష్కార మార్గాలు ముందుగా నీటి పొదుపు చర్యలు పాటించాలండి. అంటే ఉన్న నీటిని ముందు సద్వినియోగం చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. అలాగే ఈ చీడపీడల్ని నివారించుకోవాలి. అలాగే కలుపు నివారణ సమర్థవంతంగా చేపట్టినట్లయితే ఈ వేసవి వేడి నుంచి చెరుకు పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు పిలకల సంఖ్య పెరగకపోవడమే కాకుండా దీనికి ఇది ఎదుగుదల సవ్యంగా ఉండే ముందుగా బిందు సేద్య పద్ధతిని అవలంబించడం చాలా ఉత్తమమైన పద్ధతి అండి. ఈ బిందు సేద్య పద్ధతి అవలంబించడం వలన చెరుకు ఎప్పటికీ కూడా నీటి బెట్టకు గురి కాదు. కాబట్టి దానివల్ల పిలకలన్నీ కూడా ఏపుగా పెరిగి ఫ్యాక్టరీకి తోలే గడలుగా మారుతాయి. అలాగే రైతు పొలాల్లో చాలా చోట్ల చూస్తాం ఈ చెరుకు చెత్తను తగలబెడుతుంటారు. ఇలా చెరుకు చెత్తను తగలబెట్టకుండా నీరు పారించిన వెంటనే ఈ చెరుకు చెత్తను సాళ్ల మధ్య ఎకరాకు 1.2 టన్నుల చొప్పున కప్పినట్లయితే ఈ భూమిలో నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. తద్వారా మనం చెరుకు ఈ నీటి పెద్దడి సమస్య లేకుండా చూసుకోవచ్చు. అలాగే పిలకలు చనిపోవడం కూడా జరుగుతుంది అంటున్నారు, దీనివల్ల ఇంకా ఎక్కువ అనర్థం జరుగుతుంది కదా, మరి దీన్ని నివారించడం ఎట్లా? అదండి, ఇప్పుడు చెప్పినట్లుగా ఈ నీటి పొదుపు చర్యలు కనుక సమర్థవంతంగా చేపట్టినట్లయితే పిలకల ఈ చనిపోవటం అంటే మోర్టాలిటీ రేటును తగ్గించుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ వేసవిలో చాలా ప్రాంతాల్లో ఈ లక్క తెగులు కూడా వచ్చే అవకాశం మనకి ఉంటుంది. ఈ ఎండ వేడిమి ఎక్కువ అన్నప్పుడు ఈ ఆకులు అడుగు భాగంన ఈ మైట్స్ అనే పురుగులు చేరి గీకి తినటం వలన ఆకులు ఎర్రగా మారిపోతాయి. దానివల్ల దాన్ని మనం లక్క తెగులు అంటామండి. ఈ తెగుల్ని నివారించుకోవటానికి నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున లేదా కెల్తేన్ 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసినట్లయితే ఈ లక్క తెగులు నివారించుకోవచ్చు. ఇప్పుడు మల్చింగ్ అన్నారు కదండి మీరు, మరి ఇది రైతు ఏ విధంగా చేయాలంటారు? ఇప్పుడు ఇందాక చెప్పినట్లు చెరుకు చెత్తను తగలబెట్టకుండా ఈ చెరుకు సాళ్ల మధ్య నీరు పెట్టిన వెంటనే ఈ చెరుకు చెత్తను కనుక కప్పినట్లయితే భూమిలో తేమ అలాగే ఉండిపోతుందండి, ఆవిరి కాకుండా ఉంటుంది. పైగా కలుపు నివారణ కూడా సమర్థవంతంగా జరుగుతుంది. పైగా ఈ చెరుకు చెత్త కుళ్ళిపోయి మంచి సేంద్రియ పెరుగుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎండ వేడిమి వలన పీకపురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సో ఈ చెరుకు చెత్త కప్పటం వల్ల భూమిలో తేమ పట్టి ఉంచటం వల్ల ఈ పీకపురుగు ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. హలో, నమస్కారం అండి, రైతు నేస్తాం. హలో, నమస్కారం అండి, ప్రశ్న అడగండి. చెరుకు మెరుకులు వేసుకుందామని పాటించాల్సిన పెట్టాము, మరి మొత్తం ప్రోగ్రామ్ అంతా చూడాలి. మీకు ఏమన్నా ప్రత్యేకంగా ప్రశ్న ఉంటే అడగండి. సరే అండి. ఓకే, ఇప్పుడు ఆలస్యంగా నాటిన చెరుకులో మీరు అన్నట్టు పీక పురుగు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా, మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి? ఈ పీక పురుగు నివారణకు మనం ముందు నుంచే తగిన జాగ్రత్తలు చేపట్టుకోవాలండి. ఒకటంటే చెరుకు పంట ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. అంటే దగ్గర దగ్గరగా నీటి తళ్ళు పెట్టుకోవటం, ఒకవేళ అలా కానప్పుడు తడి పెట్టిన వెంటనే చెరుకు చెత్తను కప్పుకోవటం, తర్వాత ఈ ట్రైకోగ్రమ గుడ్డు పరాన్ని జీవులు దొరుకుతాయండి అనకాపల్లి పరిశోధన స్థానంలో, అవి తెప్పించుకొని ఎకరాకు 20,000 చొప్పు విడుదల చేసినట్లయితే ఈ పీకపురుగు గుడ్డి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా అప్పటికి ఇంకా ఎక్కువ ఆశించినట్లయితే ఈ మోనోక్రోటోఫాస్ 1.7 మిల్లీలీటర్లు పిచికారి చేసినట్లయితే ఈ పీకపురుగు సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. అంటే ఎన్ని దఫాలుగా ఈ మోనోక్రోటోఫాస్ పిచికారి చేయాల్సిన అవసరం ఉంటుంది? అంటే 1-2 సార్లు అవసరాన్ని బట్టి. ఎంత వ్యవధిలో? ఒక వారం 10 రోజుల వ్యవధిలో దీన్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఆలస్యంగా నడిదా అంటే ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో నాటిన చెరుకులు ఎర్రనల్లి కూడా ఎక్కువగా వచ్చి నష్టం చేసే అవకాశం ఉంది, మరి దీన్ని నివారించాలంటే రైతు ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నట్టు ఎర్రనల్లికి నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 3 గ్రాములు భాగం తడిచేటట్లు పిచికారి చేసినట్లయితే ఈ మైట్స్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అలాగే కలుపు కనుక మనం సక్రమంగా చేపట్టకపోతే ఈ వేసవి కాలంలో ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదండి, మరి ఏ విధంగా ఈ కలుపు యాజమాన్యం చేపడితే బాగుంటుంది అంట? ఇప్పుడు
నీటి మొత్తం అవే సంగ్రహిస్తాయి. కాబట్టి కలుపు యాజమాన్యం కనుక సమర్థవంతంగా చేపట్టినట్లయితే నీటిలో తేమని పంట మొక్కలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. చెరకులో కలుపు నివారణకు 24D 1.8 కిలో నీటిలో పిచికారీ చేసి కలుపు మొక్కల మీద మాత్రమే పడేటట్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపులన్నింటినీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తద్వారా మన పంటనే కాపాడుకోవచ్చు. ఇప్పుడు కలుపు మొక్కల మీద మాత్రమే పడాలి, పంట పొలం మీద పడకుండా ఉండాలి అంటే రైతు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు వీటికి హుడ్ అని దొరుకుతుందండి, నాజిల్కి. మన ల్యాన్స్ ఉంటుంది కదా స్ప్రేయర్కి, ఆ స్ప్రేయర్ మొదట్లో హుడ్ కనుక బిగించుకొని పిచికారి చేసినట్లయితే ఓన్లీ కలుపు మొక్కల మీద మాత్రమే మనం పిచికారి చేసుకోవచ్చు. పొరపాటున పంట పొలం మీదకి ఇది వెళ్ళింది అనుకోండి, పరిస్థితి ఏంటి? పంట పొలం మీద ఏంటంటే ఆకులు కొద్దిగా మాడతాయండి, కాబట్టి పడకుండానే జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆకులు మాడినా కూడా దానికి ఏమన్నా మరి విరుగుడు ఉంటుందంటారా? అంటే మరీ ఎక్కువైతే ఇంకా ఆకులు చనిపోతాయండి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చేదాకా వెచ్చాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు చెరుకు మీద పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏ వయసులో ఉన్న చెరుకులో ఈ పని చేపట్టాలంటారు? ఇప్పుడు 2-3 నెలల వయసులో ఉన్న చెరుకులో కూడా చేపట్టవచ్చు. ఇప్పుడు పోషకాలు విషయానికి వస్తే వేసవిలో ఈ పోషకాలను గ్రహించే శక్తి కూడా పంట పొలంగా తక్కువగా ఉంటుంది కదా, మరి దీని యాజమాన్యం వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎలా చేపట్టాలి? ఈ వేసవిలో సాధారణంగా వేళ్ళు నీటిని గ్రహించే శక్తిని కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకని పోషకాలను ఆకుల ద్వారా అందించేయటం చాలా ఉత్తమం అండి. ఒక్క నిమిషం అండి. హలో, హలో, హలో సార్. నమస్కారం అండి, ప్రశ్న అడగండి. నా పేరు సత్యరాజ్ అండి. మేము ఇప్పుడు మా చెరుకు మాది ఇప్పుడు జడ దశకు వచ్చింది అండి, జడేస్తున్నామండి. కానీ అది మూవ్ పడుతుందండి, ఈ టైంలో అది మూవ్ పడితే చచ్చిపోతుందండి. ఇంకా ఆ చెరుకు దానికి నివారణ మార్గాలు ఏమి ఉంటాయని, పిలక కూడా ఉందండి అడుగు పిలక, అది కూడా చచ్చిపోతుందండి. ప్లస్ ఏంటంటే చెప్పండి సత్యరాజ్ గారు, చెప్పండి. హలో, అదే అండి, దానికి ఏం చేయాలనేది క్లియర్గా చెప్పండి సత్యరాజ్ గారు. మళ్ళీ ఒకసారి మీరు విపులంగా అండి చెప్పండి సార్. మాది జడేసే టైం, జడదశకు వచ్చిందండి తోట. ఇప్పుడు జడేస్తున్నాం అండి, ఆ మువ్వులో మువ్వు పడిపోతుందండి, మువ్వు పడిపోయి చచ్చిపోయి అది మొద్దులా ఉంటుందండి చెరుకు. అదే కాకుండా పిలక కూడా బొల్లు టైప్ లో వచ్చేస్తుందండి, కింద అడుగు పిలక. ఏ టైప్ లో వస్తుందంటారు? అది ఎల్లో కలర్ లో ఉన్నాయండి. ఇదేమో ఇలా ఉంది సార్, మొత్తం చేనంతా ఇదే పరిస్థితి అండి. 10 ఎకరాలు ఉంటుందండి చెరుకు, అంతా కాదండి అక్కడక్కడ పడిన కాడ ఎక్కువ ఉంటుందండి. అదే కాకుండా అది పురుగులే ఇచ్చారండి, అవి పెట్టాము అయినా సరే చావట్లేదండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది మొవ్వకుళ్ళు తెగులుగా అనిపిస్తుంది. దీనికి మ్యాంగో జబ్బు పిచికారీ చేసినట్లయితే మీకు నివారణ చేసుకోవచ్చండి. లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కనుక పిచికారీ చేసినట్లయితే ఈ తెగుళ్ళు నివారించుకోవచ్చు. ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అంటారు? అది 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే దీన్ని నివారణ చేసుకోవచ్చు. హలో, 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 నమస్కారం అండి, రైతు నేస్తం. హలో, రైతు నేస్తం అండి, నమస్కారం. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. హలో, అయ్యా ప్రశ్న అడగండి. హలో, 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 అయ్యా మీరు ప్రశ్న అడగండి. హలో సార్, ఇప్పుడు ఆకుల మీద పిచికారీ చేస్తే బాగుంటుంది అంటున్నారు, పోషకాలని ఏ విధంగా చేయాలంటారు? ఇది యూరియా ప్లస్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఈ 2 ఎరువుల్ని లీటర్ నీటికి 25 గ్రాముల చొప్పున రెండింటిని తీసుకుని ఈ ఆకుల మీద కనుక పిచికారి చేసినట్లయితే మొక్కకు కావాల్సిన నత్రజని మరియు పొటాషు మనం ఆకుల ద్వారా అందించవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో వేళ్ళకి నీటిని సంగ్రహించి అలాగే పోషకాలను సంగ్రహించే శక్తి కొంత సన్నగిలుతుంది, అందుకని ఆకుల ద్వారా ఈ ద్రావణాన్ని కనుక మనం పిచికారి చేసినట్లయితే ఈ ఎండ వేడిమి నుంచి చెరుకు పంటను కాపాడుకోవచ్చు. కాకపోతే దీనిని ఎకరానికి ఒక 400 నుంచి 500 లీటర్ల ద్రావణం మాత్రమే పిచికారి చేయాలి. అలాగే ఈ ద్రావణాన్ని చల్లని వేళల్లో అంటే సాయంత్రం కానీ లేదా ఉదయం పూట కానీ పిచికారి చేసినట్లయితే ఈ చెరుకు పంటను బెట్ట నుంచి ఎండ వేడి నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడు భూమిలో వేయాల్సిన ఎరువులు ఇప్పుడు ప్రస్తుతం వేసవకాలంలో వేయాల్సిన అవసరం లేదంటారా? అంటే యాక్చువల్గా చెరుకు పెట్టేటప్పుడు బాస్వరం ఎరువులు కనుక తప్పకుండా వేయాలండి. బాస్వరం ఎరువులు వేయటం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఈ ఎండాకాలంలో పంటను కాపాడటానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పొటాష్ ఎరువులు కనుక వేయనట్లయితే వేసవికి ముందు ఇచ్చే తడిలో పొటాష్ ఎరువులు కనుక వేసి వెంటనే నీరు ఇచ్చినట్లయితే ఈ వేసవి కాలంలో చెరుకు పంటకు కొంత లాభదాయకంగా ఉంటుంది.
హలో 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 నమస్కారం అండి, రైతు నేస్తం. హలో హలో అయ్యా నమస్కారం అండి, చెప్పండి, ప్రశ్న అడగండి. మేము చెరుకు గురించి చేస్తున్నాం సార్. చెప్పండి. అయితే చెరుకు మధ్యలో స్టూడెంట్ పోతుంది సార్, అయితే దాని గురించే టీ చూసిన తర్వాత తెలుసుకుందామేమని. తప్పకుండా అండి, చెప్తారు. ఇందాక అడిగిన ప్రశ్నకి మీకు అది టాప్ రాట్ అయి ఉంటుందండి, మొవకుళ్ళు తెగులు. దీనికి మ్యాంకోజబ్ అనే మందు దొరుకుతుందండి, దాని కనుక పిచికారి చేసినట్లయితే మీరు ఆ తెగులు నివారించుకోవచ్చు. అది మధ్యలో సన్నం పురుగులు ఉన్నాయి సార్. అదేండి, అది కుళ్ళిపోయిన తర్వాత వేరే పురుగులు వస్తాయి, మీరు ఈ మందుని కనుక పిచికారి చేసినట్లయితే దాన్ని నివారించుకోవచ్చు మీరు. మ్యాంకోజబ్ మ్యాంకోజబ్ అండి. మ్యాంకోజబ్ ఎంత మోతాదులో అండి? లీటర్కి 3 గ్రాములు చొప్పున. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రశ్న అడగండి. చెరుకులోనే ఎక్కువ నల్లకొరడ తెగులు ఎక్కువ వస్తుందండి. బూందీ విత్తనం బూందీ అండి. నల్లకొరడ తెగులు ఎక్కువ వస్తుందండి. చెప్తారండి. సరే, ఇది కాటుక తెగులు అంటారండి, మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇది కాటుక తెగులు అంటారు. దీని నివారణకి మీరు ముందుగా ఏం చేయాలంటే అండి, ఈ కాటుకు వచ్చిన పిలకల్ని నేల మట్టానికల్లా కోసేయాలండి. కోసేసి వాటిని దూరంగా తీసుకెళ్లి తగలబెట్టండి. తర్వాత ఈ ప్రొపికోనజోల్ అనే మందు దొరుకుతుంది. ప్రొపికోనజోల్ ఈ మందుని లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున మీరు కనుక పిచికారి చేసినట్లయితే ఈ తెగులు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ కాటుకు తెగులు చాలా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పంటని తర్వాత కార్సి పంట చేయకుండా మీరు పంట మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కాటుకు తెగులు ఉధృతంగా ఉన్నప్పుడు కార్సి తీసుకోకూడదండి? అంటే కార్సికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి, అందుకని మనం పంట మార్పిడికి వెళ్ళితే దీని ఉధృతి తగ్గుతుంది. ఇప్పుడు అలాగే ప్రధాన పోషకాలు కాకుండా ఏమన్నా సూక్ష్మ పోషకాల లోపాలు కానీ లేకపోతే వాటిని అందించాల్సిన అవసరం కానీ సమ్మర్లో ఉంటుందంటారా? సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఈ ఇనుపు ధాతు లోపం ఎక్కువగా చూడటం జరుగుతుందండి, ముఖ్యంగా కార్సి తోటల్లో. దీని నివారణకు అన్నభేద అనే మందు దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని ఎకరాకి 20 కిలోలు చొప్పున మనం పిచికారి చేసినట్లయితే ఈ చెరుకులో ఇనుపు ధాతు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు అండి. హలో, ఇప్పుడు ఒకసారి చిన్న విరామం. పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో? పోషకాహార లోపంతో పోరాటం అప్పుడే మొదలైంది, ఇక మన దేశ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు పటిష్టంగా ఉంటుంది. కాబట్టి నాతో పాటు కలిసనండి, పోషకాహార లోపమా భారతదేశం వదిలిపో. ఇప్పుడు అలాగే పరిమిత నీటి వనరులు కనుక రైతుకి అందుబాటులో ఉన్నాయనుకోండి, అలాంటి పరిస్థితుల్లో నీటిని పూర్తిగా సద్వినియోగం చేయాలంటే రైతు ఏం చేయాలి? సమృద్ధిగా నీరున్నప్పుడు రైతులు ప్రతి బోరుకు నీరు పారిస్తుంటారండి. అలా గనక కాకుండా మనకు పరిమిత నీటి వనరులు ఉన్నప్పుడు ముఖ్యంగా బిందు సేద్యానికి వెళ్ళటం చాలా ఉత్తమండి. ఒకవేళ అది వీలు కానప్పుడు రైతులు ఉన్న పరిమిత నీటి వనరులతో బోధి విడిచి బోధికి నీరు పెట్టుకోండి. అంటే ఒక బోధికి పెట్టినప్పుడు దాని పక్క బోధికి నీరు లేకుండా చూసుకోండి, మళ్ళీ దాని తర్వాత పెట్టండి. అలా ఒకదానికి విడిచి ఒకటి నీరు పెట్టుకున్నట్లయితే మనం తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని పారించుకోవచ్చు. రెండోసారి నీటి పెట్టినప్పుడు మొదటిసారి ఏ ఏ బోధులకైతే నీరు పెట్టాము వాటిని వదిలేసి ఆ పెట్టని బోధులకి రెండోసారి నీరు పెట్టుకున్నట్లయితే మన ఈ ఎండ వేడి నుంచి చెరుకు పంటను కాపాడుకోవచ్చు. అలాగే నీరు పెట్టిన ప్రతిసారి మనం చెరుకు చెత్తను కనుక కప్పినట్లయితే ఈ తడుల మధ్య దూరాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఉన్న నీటిని బోధి మొత్తం పారించకుండా 300 వంతుల వరకు పారించి ఆపేసినట్లయితే కూడా ఈ ఎక్కువ తక్కువ నీటితో ఎక్కువ పొలాన్ని పారించుకోవచ్చు. హలో హలో నమస్కారం అండి, రైతును ఇస్తాం. చెప్పండి. ఇప్పుడు 5 మోటార్లు తగ్గాల్సిందండి, ఇంకా తోడేదకు రాలేదు చెరుకు తోట, పటాసు వాడొచ్చండి. ఏ దశలో ఉందన్నారు? పటాసు వాడొచ్చండి. అవునండి, చెరుకు ఇప్పుడు మీ ఏ దశలో ఉందండి? ఏమండి? ఒక గని పట్టిందండి. ఎన్ని రోజులు అయిందండి మీరు నాటి? పొటాష్ అసలు ఏ దశలో వాడొచ్చండి రైతులు? సాధారణంగా భాస్వరం, పొటాష్ అనేవి దుక్కిలోనే వేయాలండి. ఒకవేళ దుక్కిలో వేయలేనప్పుడు ఈ వేసవికి ముందు ఇచ్చే తడిలో పొటాష్ను వేసి నీరు పెట్టినట్లయితే పంటకి
మీ బెటర్ నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పినట్లు యూరియా పొటాష్ కూడా పిచికారీ చేసినప్పుడు కూడా మనం ఈ పొటాష్ని మొక్కలకు అందించవచ్చు. ఇప్పుడు యూరియా పొటాష్ పిచికారీ చేయాలంటే ఏ నిష్పత్తిలో వీటిని కలపాలి, ఎంత మొత్తంలో పిచికారీ? ఒక లీటర్ నీటికి 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ దామాషాలో కలిపి ఎకరానికి 400 నుంచి 500 లీటర్ల ద్రావణాన్ని మనం పిచికారీ చేయాలి. ఇప్పుడు బెట్టకి రాకుండా మనం పంటను కాపాడుకోవాలంటే రైతాంగం మొట్టమొదటి నుంచి అంటే చెరుకు నాటిన దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందంటారు? వేసవిలో చెరుకు పంట బెట్టను తట్టుకోవాలంటే మనం ప్రధానంగా వేసవి టైంకి పంట బాగా ఏపుగా ఎదిగే చర్యలన్నీ చేసుకోవాలండి. వీటిలో ప్రధానమైనది మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే లోతుగా దుక్కు చేయటం. ఈ లోతుగా దుక్కు చేయటం వల్ల చెరుకు వేర్లు బాగా అభివృద్ధి చెంది వేసవి కాలంలో పంటను కాపాడుతాయి. అలాగే ఎరువుల విషయానికి వస్తే భాస్వరం ఎరువులు తప్పనిసరిగా దుక్కిలో వేసుకోవాలి. ఈ భాస్వరం ఎరువులు వేయటం వలన కూడా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది చెరుకు పంట ఎండాకాలంలో బెట్టను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బెట్టను తట్టుకునే చెరుకు రకాలను 85R 186 కానివ్వండి, అలాగే ఈ మధ్య విడుదలైన భరణి, కనక మహాలక్ష్మి, శ్వేత ఇటువంటి రకాలను కూడా మనం సాగు చేసినట్లయితే అవి ఎండాకాలంలో బెట్టను బాగా తట్టుకుంటాయండి. హలో 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 సార్, నమస్కారం సార్. అయ్యా నమస్కారం, చెప్పండి, ప్రశ్న అడగండి. చెరుకు కాంప్లెక్స్ ఎప్పటిదాకా వేస్తారు? చెరుకు చెప్తారండి, కాంప్లెక్స్ ఎరువులు చెరుకులో ఎప్పటి వరకు వేయచ్చు? చెరుకులో ప్రధానంగా సూటి ఎరువులు వేసినట్లయితే మీకు ఖర్చు తక్కువ కాకుండా మనం ఇచ్చిన ఎరువులు కూడా చెరుకు పూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నా కూడా వాటిని దుక్కిలో వేసుకోవటం ఉత్తమం అండి, ముఖ్యంగా ఈ భాస్వరం మరియు పొటాష్ ఎరువులు. ఈ ఎండాకాలానికి ముందు మాత్రం మీకు తగినంత నీటి వసతి ఉన్నప్పుడు మాత్రమే ఎరువులు వేసుకోండి. ఒకవేళ నీటి వసతి లేనప్పుడు మీకు నీటి వసతి ఉన్నప్పుడైతే 120-150 రోజుల వరకు వేసుకోవచ్చు అండి. తర్వాత ఎరువులు వేసినా కూడా అవి ఉపయోగపడవు. ఒకవేళ ఎండాకాలంలో వీలు కాకపోతే తొలకరి వానలతో వేసుకోండి. వాటర్ బాగున్నప్పుడు మీరు 150 రోజుల వరకు వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు మనం అంటే పరిస్థితుల వల్ల బెట్టకు వచ్చింది అనుకోండి, ఏం చేయాలి రైతు? అదే ఇందాక చెప్పినాను కానీ యూరియా పొటాష్ పిచికారీ ఒకటి చేసుకోవాలండి. తర్వాత ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. అంటే ఇందాక చెప్పినాను బోధి మొత్తం పారించకుండా ఒక 300 వరకు పారించేసి ఆపేసినట్లయితే మిగతా నీటితో కూడా బోధి మొత్తం పారుతుంది. అలాగే బోధి విడిచి బోధి నీరు పెట్టుకోవటం ఇటువంటి చర్యలు చేసుకున్నట్లయితే కొంతవరకు చెరుకు పంటను కాపాడుకోవచ్చు. మీరు అసలు బెట్టకు వస్తేనో లేకపోతే పరిమితంగా నీరు ఉంటేనో ఏం చేయాలో చెప్పారు. పుష్కలంగా నీరు ఉందనుకోండి, అప్పుడు రైతు ఏం చేయాలి, ఎట్లా నీళ్లు పెట్టాలి? పుష్కలంగా నీరు ఉన్నాయని కూడా చాలామంది రైతులు విపరీతంగా పెట్టేస్తుంటారు, అది కూడా అంత మంచి పద్ధతి కాదండి. ఇప్పుడు నేల స్వభావాన్ని బట్టి ఎర్ర నేలలు అయితే వారానికి ఒక తడి, అలాగే నల్ల నేళ్ళు అయితే 10-12 రోజులకు ఒకసారి తడి మాత్రం పెట్టుకోవాలండి. మరి ఎక్కువ నీరు పెట్టినప్పుడు కూడా ఈ వేళ్ళకి ఈ ఆక్సిజన్ అందకుండా అవి వేరు వ్యవస్థ కూడా సరిగ్గా అభివృద్ధి చెందదండి. సో డ్రిప్ వాడే రైతాంగం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డ్రిప్ వాడే రైతులు ఆ డ్రిప్ కంపెనీ వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో కావాలండి. అది ఏ రోజుకి ఎన్ని గంటలు విడుదల చేయాలి దాని ప్రకారమే మనం విడుదల చేసినట్లయితే చెరుకు పంటను బెట్టకు తట్టుకోవచ్చు. అలాగే ఈ భాస్వరం పొటాష్ ఎరువులను కూడా ముఖ్యంగా పొటాష్ ఎరువులను కూడా ఈ డ్రిప్ ద్వారా అంటే ఫెర్టిగేషన్ ద్వారా అందించినట్లయితే ఈ వేసవి తాకి నుంచి చెరుకు పంటను కాపాడుకోవచ్చు. ఇప్పుడు అలాగే బెట్టను తట్టుకునే రకాలు ఏమన్నా మనకి అందుబాటులో ఉన్నాయంటారు, రైతాంగానికి అందుబాటులో ఉన్నాయా? ఈ మధ్య విడుదలైన కనక మహాలక్ష్మి, అలాగే ఉత్తర, భరణి ఇటువంటి రకాలన్నీ కూడా బెట్టను తట్టుకుంటాయండి. అలాగే 85R 186, 83R 23 ఈ రకాలని రైతులు సాగు చేసుకోండి. కొన్ని రకాలు బెట్టను తట్టుకోలేవండి, అవి 86 96 కానివ్వండి, 84 14 కానివ్వండి, ఇటువంటి రకాలు బెట్టను తట్టుకోలేవు. కాబట్టి ఆ రకాలను సాగు చేయకుండా ఇందాక చెప్పిన బెట్టను తట్టుకునే రకాలని సాగు చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీరు చెప్పే ఈ కొత్త రకాలు రైతాంగానికి ఎక్కడ అందుబాటులో ఉంటాయి? ఇవి మన అనకాపల్లి పరిశోధన స్థానంలో లభిస్తాయండి. మీ అక్కడ ప్రిన్సిపల్ సైంటిస్ట్ షుగర్ కేన్ గారు కానీ లేదా అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ గారు కానీ ఫోన్ చేసినట్లయితే వారు మీకు ఆ విత్తనం అవైలబిలిటీ చెప్తారు. ఇప్పుడు ఇలా బెట్టం తట్టుకునే రకాలు కాకుండా మంచి దిగుబడులు ఇచ్చే రకాలు కొత్త రకాలు ఇటీవల కాలంలో ఏమైనా విడుదలనియా? ఈ మధ్యనే ఈ 2001A63 కనక మహాలక్ష్మి అనే ఒక స్వల్పకాలిక రకం, అలాగే 98A 163 ఉత్తర అనే రకాలు అనకాపల్లి పరిశోధన స్థానం నుంచి విడుదలైనాయండి. ఇవి ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటాయండి 3 రేసులకు కూడా. అలాగే ఈ బోరర్స్కి, స్కేల్స్ అంటే పులుసు పురుగులు వీటిని కూడా ఒక మోస్తరుగా తట్టుకుంటాయండి. ఇవి అధిక దిగుబడిని ఇవ్వటం కాకుండా వీటిలో రస నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రకాలు ఎక్కడ దొరుకుతాయండి? ఇవి అనకాపల్లి పరిశోధన స్థానంలో దొరుకుతాయండి. అలాగే ఉయ్యూరు నుంచి కూడా భరణి, శ్వేత అనే 2 రకాలు కూడా
విడుదల చేయడం జరిగిందని. వీటి ఇతనం కూడా మనం ఉయ్యూరు పరిశోధన స్థానంలో లభిస్తాయండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రైతాంగం వేసుకోవచ్చు అండి? వేసుకోవచ్చు అండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకాలు అనుకూలం. హలో, హలో సార్. నమస్కారం అండి, రైతు నేస్తాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మాది చెరుకు కొంచెం మొగిదాన్ని చనిపోతాం సార్. అంతా చనిపోయిన తర్వాత మళ్ళీ పిల్ల పిల్లకాస్తుందా లేదు రాదా చెప్తారండి? మొగి చనిపోతే మీకు పక్కనున్న కళ్ళు మొలకటానికి అవకాశం ఉంటుందండి సార్. కాబట్టి ఈ మొగి మిగతా పిల్లకలు చనిపోకుండా మీరు నివారణ చర్యలు చేపట్టుకోవాలి సార్. ఈ మ్యాంకో జబ్బు ఇందాక చెప్పినట్టుగా మ్యాంకో జబ్బును కనుక పిచికారి చేసినట్లయితే ఈ మొగకుళ్ళు తెగుల్ని మీరు నివారించుకోవచ్చు సార్. ఇప్పుడు ఠాగూర్ గారు, ఈ టాప్ రోడ్ అనేది చాలా మంది రైతాంగం ఇదే ప్రస్తావిస్తున్నారు, అంటే చాలా విస్తృతంగా ఈ ప్రాబ్లం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా అండి. ఇది సాధారణంగా దాని అంతటదే తగ్గిపోతుందండి. ఒకవేళ తగ్గిన పక్షంలో ఇందాక చెప్పినట్లుగా మనం మ్యాంకో జబ్బు పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీని గురించి కొద్దిగా విపులంగా వివరిస్తారు, అంటే ఏ దశలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, రైతు ఎట్లా గుర్తించాలి అసలు దీన్ని? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందు మూడో ఆకు దగ్గర ఆకు కొంచెం పచ్చగా మారి చీలిపోయినట్లు కనబడుతుందండి. అక్కడ నుంచి తర్వాత దాని అంతటే తగ్గొచ్చు, లేకపోతే ఇంకా ఎండిపోవటం అనేది జరుగుతుందండి. మూవ్ ఎండిపోయిన దశలోకి వచ్చినప్పుడు మనం మందులు పిచికారీ చేసుకోవటం ఉత్తమం. ఒకవేళ కొన్నిసార్లు దాని అంతటి అదే తగ్గిపోయినప్పుడు ఇంకా రైతు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది పక్క మొక్కలు కూడా వ్యాపించడానికి అవకాశం ఉంటుందండి. మరి దాన్ని నివారించేందుకు ఏం చేయాలంటారు? మనం ముఖ్యంగా మనం నాటుకునేటప్పుడే మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలండి. తర్వాత ఈ ఒక పొలాల నుంచి ఇంకో పొలానికి నీరు పారించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని తట్టుకునే రకాలు ఏమన్నా రైతాంగానికి అందుబాటులో? దీనికి ప్రస్తుతానికి ఇందాక చెప్పిన రకాలు కూడా కొంతవరకు సమర్థవంతంగా తట్టుకుంటాయండి. ఇప్పుడు ఆలస్యంగా నాటిన రైతాంగం ఉన్నారు కదండి, ఫిబ్రవరి మార్చిలో, అంటే కొద్దిగా అదును తప్పి నాటిన రైతాంగం, దిగుబడులు తగ్గకుండా ఉంటారు. ముఖ్యంగా ఆలస్యంగా చెరుకు నాటినప్పుడు మనకు ప్రధానంగా ఈ ఎండాకాలానికి తగినంతగా ఎదిగి ఉండదండి పంట. కాబట్టి దానికి మనం ముఖ్యంగా ఈ నీటి యాజమాన్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక చెప్పినట్లు దగ్గర దగ్గరగా తళ్ళి ఇవ్వటం, ఇది పుష్కలంగా నీరున్నప్పుడు బిందు సేద్యం ఉంటే బిందు సేద్యాన్ని అవలంబించటం, అలాగే సాళ్ళ మధ్య చెరుకు చెత్త తగ్గిపోవటం. ఈ ఇంకో ముఖ్య విషయం, ఆలస్యంగా నాటిన చెరుకులో ఈ పీక పురుగు విద్యుత్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పీక పురుగు నివారణకు ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, వీటికి ముందుగా చెరుకు సాళ్ళ మధ్య చెత్తను కప్పుకోవటం, అలాగే దగ్గర దగ్గర తళ్ళు ఇచ్చుకోవటం, అలాగే గుడ్డు పరాన్న జీవులు ట్రైకోగ్రమ్మ కిలోనిస్ అనేవి ఎకరానికి 20,000 చొప్పున నాటిన నెల రోజుల నుంచి వారం 10 రోజులు వ్యవధులు 4-5 సార్లు కనుక విడుదల చేసినట్లయితే సాగు చేయవచ్చండి. అలాగే విత్తన తోటల యాజమాన్యులు రైతు ఎలాంటి మెలకువలు పాటించాలంటారు? విత్తన తోటలు అంటే 8 నెలల వయసు కలిగిన తోటలని మనం విత్తన తోటలు అంటామండి. వీటిని సాధారణంగా జూన్ జూలై మాసాల్లో మనం సాగు చేయాలి. వీటికి ప్రధానంగా ఒక 2-3 విషయాలు వాటిని శ్రద్ధ చూపాలండి. ఒకటి, మనం ఎంచుకునే విత్తనం ఎటువంటి చీడపిడ్డలు లేకుండా చూసుకోవాలి. దాన్ని మాత్రమే మనం విత్తన తోటలు పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అలాగే విత్తన తోటలు పెంచుకునేటప్పుడు సాలుకి సాలుకి మధ్య 90 సెంటీమీటర్లు కాకుండా కొంచెం తక్కువగా అంటే ఒక 70-75 సెంటీమీటర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ విత్తనం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెరుకు విత్తన తోటల్లో ఎరువుల యాజమాన్యం కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుందండి. ముఖ్యంగా నత్రజని పొటాష్ ఎరువులను 3 భాగాలుగా చేసుకొని మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువు మాత్రం పూర్తిగా దుక్కులోనే వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విత్తన తోటలు కంపల్సరీగా 8 నెలల లోపునే మనం నరికి విత్తనంగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు అలాగే సాంద్రత పెంచే విషయానికి వస్తే కొంతమంది రైతాంగం ఇటీవల కాలంలో ఎక్కువ మొక్కలు నాటడం, మొక్కల సాంద్రత పెంచి కొంతమంది వ్యవసాయం సాగిస్తున్నారు కదండి, దాని గురించి? మీకు వైడ్ రో స్పేసింగ్లో మీకు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మొక్క చొప్పున ఆల్రెడీ ముందుగానే పెంచిన మొక్కల్ని అడుగు ఒకటి చొప్పున కనుక పెంచుకున్నట్లయితే మనం ఎక్కువ మొక్కల్ని పెంచడానికి అవకాశం ఉంటుందండి. హలో, హలో, చెప్పండి సార్. అయ్యా ప్రశ్న అడగండి. అదండి, మరి నర్సరీ మొక్క నాటండి, ఎండాలప్పుడు పొద్దుట కూడా ఒళ్ళిపోతుందండి ఆకులు ముట్టుకున్నట్టు. అంటే నీరు ఉందండి?
నీరు కూడా బాగానే ఉంటుందండి. అయినా వాడిపోతున్నాయా? నీరు ఉన్నా సరే కానీ వాడిపోతున్నాయండి. మీ మొక్క వయసు ఎంతండి? మొక్క వయసు 2 నెలల 15 రోజులండి. 2 నెలల పైన. ఇప్పుడు ఎండాకాలంలో మీరు ఎంత నీరు పెట్టినా కూడా ఆకులు కొద్దిగా వడలటమే జరుగుతుందండి, ఫిజియలాజికల్ డ్రౌట్ వల్ల. దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి, అది త్వరలో కోలుకుంటుంది. అంటే మరి పొద్దుట కూడా అలాగే ఉంటుందండి సార్. పొద్దుగా అంటే ఇందాక మీరు చెప్పినట్టు యూరియా పొటాష్ పిచికారీ చేయండి. లీటర్ నీటికి 25 గ్రాములు యూరియా, 25 గ్రాములు మ్యూరేటా పొటాష్ రెండు కలిపి పొద్దున కానీ సాయంత్రం కానీ మీరు పిచికారీ చేసినట్లయితే ఈ కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి ఎంత సార్? లీటర్ నీటికి 25 గ్రాములు యూరియా, 25 గ్రాములు పొటాష్. 400 లీటర్ల ద్రావణం సరిపోతుంది ఎకరాకు. 25 గ్రాములు మ్యూరేటా పొటాష్. సరే. ఎకరానికి 400 నుంచి 500 లీటర్ నీళ్లు మీ పంట ఆకు విస్తీర్ణాన్ని బట్టి మీరు పిచికారీ చేయాల్సి ఉంటుంది. హలో 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 నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. చెప్పండి. నేను జహీరాబాద్ నుంచి శంకర్ మాట్లాడుతున్నానండి. చెప్పండి శంకర్ గారు. మేము ఈసారి లాస్ట్ టైం 8 ఎకరాలు చెరుకు వేసామండి. అయితే 37 టన్నుల యావరేజ్ ఈల్డ్ వచ్చిందండి. అయితే మంచి ఈల్డ్ రావాలి అని వెయ్యాలి. మేము డ్రిప్ సిస్టమ్ డ్రిప్ పెట్టాము. అయితే ముందు ప్యాడరు వేసి తర్వాత క్యాప్టెన్ అవన్నీ వేసాము. ఈల్డ్ 37 టన్నులకు మించి రాలేదండి. అక్కడ దీనికి మంచి ఈల్డ్ రావాలంటే విత్తనం ఏది తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు శంకర్ గారు మీరు ఏ విత్తనం వాడుతున్నారు? 86031 అండి. అక్కడ లోకల్ గా హైదరాబాద్ అక్కడ జహీరాబాద్ చుట్టుపక్కల దొరికే విత్తనమే మేము వేస్తున్నాం. చెప్తారండి. ఇప్పుడు మీరు చెప్పిన 86032 వెరైటీ కూడా చాలా మంచి రకం అండి. ఆ రకానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఆ రకానికి కూడా మీకు కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందండి. మీరు విత్తన శుద్ధి దగ్గర నుంచి చెరుకుకి అవలంబించిన యాజమాన్య పద్ధతులు అన్ని కనుక అవలంబించినట్లయితే ఈజీగా 50 టన్నులు వస్తుందండి. సరైన యాజమాన్యం అంటే మీ ఉద్దేశంలో అసలు రైతు ఎలాంటి ప్రాథమిక అంశాల మీద దృష్టి పెట్టాలి ఒక ప్రశ్న తీసుకుందాం అండి. హలో 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 నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ మేము గంగాగూడెం దగ్గర నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. చెరుకులో ఇప్పుడు మొగ్గు పడిపోతుంది సార్. చెప్తారండి. దానికోసం హలో చెప్పండి చెప్పండి. అది దానికి పరిష్కారం చెప్తారండి? తప్పకుండా అండి చెప్తా. మొగ్గు కుళ్ళిపోతుందండి లేకపోతే పురుగులు ఉన్నాయండి, చిన్న చిన్న పురుగులు అండి. పీకితే ఊడొచ్చేస్తుందా మొగ్గు? అవునండి వచ్చేస్తుందండి. అది మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అది పీక పురుగు అండి. ఈ పీక పెరుగు నివారణ చర్యలు ఇందాక చెప్పినట్లుగా మీరు నీటి తాళ్ళు దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలి. అలాగే సాళ్ల మధ్య చెరుకు చెత్త కప్పండి. చెరుకు చెత్త కప్పినప్పుడు కూడా ఈ పీక పెరుగు గుడ్డు చాలా వరకు తగ్గుతుంది. అలాగే మీ అనకాపల్లి పరిశోధన స్థానంలో గుడ్డు పరాని జీవులు దొరుకుతాయండి. మీరు కనుక వారికి ఉత్తరం రాసిస్తే వారు పోస్టులో పంపిస్తారు. వాటిని కూడా ఎకరాకి 20,000 చొప్పున కనుక మీరు విడుదల చేసినట్లయితే ఈ పీక పెరుగుని మీరు నివారించుకోవచ్చు. ఇంకా ఎంత అవుతుంది సార్? ఎకరానికి వచ్చింది ఎకరానికి 20,000 గుడ్లండి. అంటే ఎంత ఎంత ఖర్చు అవుతుంది? అది ఒక్కొక్క కార్డు 35 రూపాయలు వస్తుందండి. 4 కార్డులు అవసరం అవుతాయి మీకు. అనకాపల్లి పరిశోధన స్థానం సంప్రదిస్తే వారు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏమండి హలో 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 సార్ నమస్కారం అండి. చెప్పండి. నమస్తే సార్, మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ గద్వాల మండలం సార్. చెప్పండి సార్. అదే మేము అదే ఎప్పుడే వేస్తే బాగుంటుంది సార్? మాకు నేను పుష్కలంగా ఉన్నాయి సార్ చెరుకు. ఇప్పుడు కొత్తగా వేస్తారా? అవును సార్. అవును సార్. చెప్తారండి ఒక నిమిషం. ఇప్పుడు కొత్తగా వేయాలంటే మీకు సమయం దాటిపోయిందండి. మీరు విత్తన తోడలుగా పెంచుకున్నట్టయితే ఈ మే జూన్ మాసాల్లో మీరు చెరుకు పెట్టుకోవచ్చు అండి. ఓకే సార్. అదే మాకు ఏది నూజివీడది మన ఇక్కడ రామకృష్ణాపురం దగ్గర చెరుకు కూడా మాకు ట్రాన్స్పోర్ట్ కూడా దగ్గర ఉంటుంది. అదే మీరు విత్తన తోటలుగా పెంచుకున్నట్లయితే మే జూన్ నుంచి మీరు చెరుకు పెట్టుకోవచ్చు అండి. లేదు ఫ్యాక్టరీకి తోలుతానంటే మీరు నవంబర్ డిసెంబర్ మాసాల్లో చెరుకు పెట్టుకోండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు సరైన యాజమాన్యం అనే విషయం ప్రస్తావించారు కదా, సరైన యాజమాన్యం అంటే రైతు ప్రాథమికంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటి? ప్రాథమికంగా అంటే రైతుకు దిగుబడి ప్రధానంగా పిలకలు పొడవు, పిలక బరువు అంటే గడల బరువు మీదే ఎక్కువ ఆధారపడుతుంది. సో ఈ రెండు విషయాలు అధికంగా ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులన్నీ కనుక సవ్యంగా పాటించినట్లయితే రైతుకు ఆశించిన దిగుబడి వస్తుందండి. వీటిలో ముఖ్యంగా లోతు దుక్కి చేసుకోవటం, తర్వాత సరైన రకాన్ని ఎంపిక చేసుకోవటం, సరైన నీటి యాజమాన్య పద్ధతులు, సకాలంలో కలుపు నివారణ చర్యలు,
అలాగే చీడపీడల నివారణ ఇవన్నీ కనుక టైమ్లీ కనుక మేనేజ్ చేసుకున్నట్లయితే మనం చెరుకులు ఆశించిన 50 టన్నులు ప్రతి ఎకరానికి తీసుకోవచ్చండి. అంటే గడలు సాంద్రత ఎక్కువగా ఉన్నందువల్ల కూడా అంటే సరిగ్గా ఉన్నందువల్ల కూడా దిగుబడి సరిగ్గా వచ్చే అవకాశం ఉంది కదండి. అంటే హెక్టార్కి కానివ్వండి ఎకరానికి కానివ్వండి ఎన్ని గడలు ఉండాలంటారు, ఎన్ని పిల్లలు ఎకరాకి కనీసం 40,000 గడలు ఉండాలండి. ఉంటే మీకు వచ్చేస్తే కనీసం 40 టన్నులు ఈజీగా వస్తుంది. ఒక గడ ఒక్కొక్క కిలో వేసుకున్నా కానీ మీకు 40 టన్నులు వస్తుంది. ఇంకా ఎక్కువ పెంచుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు కార్సీ తోటల విషయానికి వస్తే సామాన్యంగా చాలామంది రైతాంగం కార్సీ చేస్తారు కదండి, ఇప్పుడు ఈ కార్సీ చేసే ముందు రైతాంగం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ కార్సీ తోటల్ని సాధారణంగా అంతగా శ్రద్ధ చూపరండి, కానీ వీటి కనుక సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటకన్నా ఎక్కువ దిగుబడిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో ప్రధానంగా అతి ముఖ్యమైన చర్య ఈ చెరుకు దుబ్బులను నేల మట్టానికల్లా నరకాలి. చెరుకు నరికేటప్పుడు ఈ యంత్రాలతో చెరుకు నరికినట్లయితే ఆ సమస్య ఉండదండి, కానీ కూలీలతో నరికినప్పుడు వాళ్ళు కొద్ది కొద్దిగా మోడాలు వదిలిపెట్టి నడటం జరుగుతుంది. అప్పుడు వచ్చే పిలకలన్నీ కూడా పైపైనే వస్తాయండి. అలా కాకుండా ఈ దుబ్బుల్ని నేల మట్టాలకన్నా నరికినట్లయితే మనకు వచ్చే పిలకలన్నీ కూడా భూమిలో నుంచి వస్తాయి. సో అవి మనం ఇచ్చిన పోషకాలను కానివ్వండి నీటిని కానివ్వండి సమర్థవంతంగా తీసుకుంటుంది. అలాగే చెరుకులో ఈ మోడిం తోటల్లో కలుపు నివారణ కూడా సమర్థవంతంగా చేపట్టాలి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ కలుపు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్క తోటల్లో ఈ మనుషులు యంత్రాలు తిరగటం వల్ల నేల కూడా గట్టిపడుతుంది, కంపాక్షన్ జరుగుతుంది. కాబట్టి ఇంటర్కల్టివేషన్ ఆపరేషన్స్ అంటే ఈ షోల్డర్ బ్రేకింగ్ అనేది కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే ఎరువుల విషయానికి వస్తే నత్రజని ఎరువులను మొక్క తోటకి ఇచ్చిన దానికన్నా 1.5 శాతం 1.5 రెట్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ పాత వేళ్ళు చనిపోయి అవి కుళ్ళిపోతుంటాయి. సో వాటికి కావాల్సిన నత్రజని కూడా మనం అందించాలి. సో చెరుకు కావాల్సింది ప్లస్ వేళ్ళు కుళ్ళిపోవటానికి రెండుటికి సంబంధించిన నత్రజని మనం అందించాలి. అందుకనే మొక్క తోటకి మనం 4 బస్తాల యూరియా సిఫార్సు చేస్తే కార్సి తోటకి 6 బస్తాల యూరియాని సిఫార్సు చేస్తాం. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం మోడెంలో కూడా ఆశించినంత దిగుబడులు తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది రైతాంగం ఈ మొక్క తోటలు అయిపోగానే ఈ చెత్త అంతా కూడా కాల్చేస్తుంటారు కదండి, దానివల్ల చీడపీడలు కూడా నివారణ జరుగుతుందని కొంతమందికి ఒక అభిప్రాయం ఉంది. కొంతమంది ఇలా కాదు ఇలా చేయడం వల్ల అనర్థం అంటారు, అసలు మీ ఉద్దేశం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు అన్నట్లు చీడపీడలు కనుక ఎక్కువగా ఆశించినట్లయితే ముఖ్యంగా ఇందాక ఒక రైతు అడిగినట్లు కాటుకు తెగులు కానివ్వండి, ఈ పొలుసు పురుగు, పిండినల్లి ఇటువంటి తెగులు ఎక్కువగా ఆశించినట్లయితే అలాంటి పరిస్థితుల్లో చెరుకు చెత్తను తగలబెట్టడం ఉత్తమమేండి. కానీ సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి చెరుకు దిగుబడి తీసినప్పుడు మాత్రం ఈ చెరుకు చెత్తని కాల్చివేయకుండా దానిని మనం తర్వాత సాళ్ళ మధ్య కప్పుకోవటానికి కానివ్వండి లేదా దాన్ని కంపోస్ట్ తయారు చేయడానికి కానీ వినియోగించుకుంటాం ఉత్తమమండి. ఇప్పుడు మీరు యంత్రాల సహాయంతో కొయ్యడం ఉన్నారు కదండి, అటువంటి యంత్రాలు మనకు ప్రస్తుతం రైతాంగానికి అందుబాటులో ఉన్నాయా? కొన్ని ఫ్యాక్టరీలు వాళ్ళు యంత్రాలని రైతులకి అందుబాటులో పెట్టారండి. ఆ యంత్రాల సహాయంతో మనం చెరుకు నరికిచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ దుబ్బులన్నీ కూడా నేల మట్టానికి నరకబడతాయి, రైతుకి దాదాపు 4-5 టన్నులు అధిక చెరుకు దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే చెరుకులో ప్రధానంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే చీడపీడల సమస్యలు ఏముంటాయండి? ప్రధానంగా ముఖ్యంగా ఈ పీక పురుగు అనేది ఎక్కువగా ఉంటుందండి, ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతాల్లో. అలాగే కోస్తా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ ఎర్రకుళ్ళు తెగులు ప్రధాన సమస్యలుగా ఉంటాయండి. పీకపురుగు గురించి ఇప్పటికే ప్రస్తావించారు కదా, ఈ ఎర్రకుళ్ళు తెగులు అనేది ఏ దశలో ఆశిస్తుంది, ఎలా నివారించాలి? ఈ ఎర్రకుళ్ళు తెగులుకి అది చెరుకు మొదటి దశ నుంచి ఏ స్థాయిలోనైనా ఆశించడానికి అవకాశం ఉంటుందని, దీనికి నివారణ చర్యలు ప్రధానంగా ఈ ఎర్రకుళ్ళు తెగులను తట్టుకునే రకాలని సాగు చేయటం ఉత్తమండి. ఇందాక చెప్పినట్లు ఈ ఉత్తర కానీ కనక మహాలక్ష్మి భరణి ఇటువంటి రకాలను సాగు చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఎర్రకుళ్ళు తెగులు ఆశించిందని తెలిసినప్పుడు ఆ పొలంలో నుంచి నీరు వేరే పొలానికి పారించకుండా చూసుకోవాలి. అలాగే ఆ పొలంలోని చెరుకుని తర్వాత సీజన్లో విత్తనంగా వాడుకోకుండా ఉండాలి. ఇటువంటి చర్యలు తీసుకున్నట్లయితే మనం ఎర్రకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు ప్రారంభ దశలోనే అంటే చెరుకు వేసేటప్పుడే రైతాంగం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని బట్టే దిగుబడులు ఉంటాయని జనరల్గా చెప్తారండి. అవునండి. ఇప్పుడు చెరుకు విత్తనం ఎంపికలు కానివ్వండి, వాటిని నాటుకోవటంలో కానివ్వండి, రైతు ఏ విషయాల మీద పూర్తిగా దృష్టి పెట్టాలంటారు? ముఖ్యంగా విత్తనం ఎన్నుకోవటంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు విత్తనం తోటలు పెంచుకోవడం చాలా ఉత్తమం, ఎందుకంటే మనం మంచి పర్యవేక్షణలు పెంచుతాం కాబట్టి దానికి చీడపీడలు ఉండవు, అలాగే దానికి మొలక శాతం అధికంగా ఉంటుంది విత్తనం తోటల నుంచి తీసుకున్న విత్తనం. ఒకవేళ అది వీలు కానప్పుడు ముదురు చెరుకుల్లో కూడా చెరుకు పైభాగం 1/3 వంతు భాగాన్ని కనుక విత్తనంగా తీసుకున్నట్లయితే కూడా అప్పుడు కూడా మనకి మంచి మొలక శాతం వస్తుందండి. అలాగే చెరుకులు విత్తనం శుద్ధి కూడా తప్పనిసరిగా చేయాలండి, అంటే కొన్ని రోగాలు విత్తనం ద్వారా సంక్రమిస్తాయి. సో వాటికి మలాదీన్ ప్లస్ బావిస్టిన్ ఈ ద్రావణాల్లో చెరుకు ముచ్చలను
ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత నాటుకున్నట్లయితే ఈ విత్తనాల ద్వారా వచ్చే రోగాలు కానీ తెగుళ్ళని కానీ కూడా మనం నివారించుకోవచ్చు. అప్పుడు మొలక బాగా రావాలన్నా, సాంద్రత బాగా మెయింటైన్ కావాలన్నా కూడా విత్తేటప్పుడు రైతు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? విత్తేటప్పుడు అంటే ఎన్ని ముచ్చులు ఉన్నటువంటి, అదే ముఖ్యంగా లోతు దిక్కు చేసుకోవాలండి. లోతు దిక్కు చేసుకున్నట్లే భూమి మెత్తగా ఉండి ఈ వేర్లు బాగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కనీసం ఒక అడుగు మెత్తని దిక్కు ఉండాలి. అలాగే చెరుకు ముచ్చులు నాటేటప్పుడు చెరుకు ముచ్చె పైన ఒక 5 సెంటీమీటర్లు మాత్రమే మట్టి ఉండేట్లు చూసుకోవాలి. అంటే మరీ ఎక్కువ లోతుగా నాటకూడదు. చెరుకు ముచ్చి కింద ఎక్కువ భాగం మెత్తని మట్టి ఉండాలండి. అలాగే చెరుకు నాటేటప్పుడు చెరుకు కళ్ళు పక్కకు ఉండేటట్లు చూసుకోవాలి, 3 కళ్ళ ముచ్చలు నాటినట్లయితే. అలా కాకుండా మీరు చెరుకు సపరేట్గా నారు పోసుకొని నాటుకున్నట్లయితే ఒక 4 రోజులు నారుమడిలో పెంచి తర్వాత ఒక్కొక్క మొక్కను తీసుకొచ్చి కూడా మనం ఒక 1 అడుగు దూరంలో నాటుకోవచ్చండి. ఇప్పుడు గ్యాప్స్ వచ్చినాయి అనుకోండి, మధ్య మధ్యలో కొన్ని మొలవకపోవటం వంటివి, ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయాలండి. ముఖ్యంగా కాశీ తోటల్లో ఈ ఖాళీలు ఎక్కువగా వస్తాయి. 60 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఖాళీగా గుర్తించాలి. సో ఈ ఖాళీలు నింపుకోవడానికి ప్రధానంగా మనం ముందుగా నారు పోసుకుని ఉంటే చెరుకు ముచ్చలతో, ఒంటికన్న ముచ్చలతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి నాటుకోవచ్చండి. ఒకవేళ అలా లేనప్పుడు పొలం చివరిలో ఉన్న దుబ్బుల్ని పెకలించి దాన్ని 4 భాగాలు చేసేసి ఆ ఒక్కొక్క భాగాన్ని ఖాళీలో ఉన్న చోట నాటుకోవాలి. ఈ నాటిన మొక్కలకి తప్పనిసరిగా మనం 2-3 రోజులకి విధిగా నీరు పోస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రాథమిక దశలో ఈ చెరుకు పంట నాశించే చెడుపిడల సమస్యలు ఏమైనా ఉంటాయండి? ప్రాథమికంగా ముఖ్యంగా ఎనాస పుళ్ళు తెగులు, అలాగే ఈ పీక పురుగు తెగులు ఇవి ప్రధానంగా ఆశిస్తాయండి. ఇప్పుడు అనాస కుళ్ళు తెగులు ఏ విధంగా రైతు గుర్తించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనం ముచ్చ మొలక శాతం ఉండదండి, మొలకు అలాగే ముచ్చిన కనుక పీకి ఆ ముచ్చిని చూసినట్లయితే అందులోంచి మనకి అనాస కుళ్ళు వాసన, అనాస పండు వాసన వస్తుందండి. దాన్ని బట్టి గుర్తించు, దాన్ని బట్టి అది అనాస కుళ్ళు తెగులు అని గుర్తించు. హలో, హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు పాలసర్ల విశ్వనాథం అండి, పెద్ద బ్రహ్మాండం జైతమ్మాపురం అండి. సార్ చెప్పండి. మేము నారు పెంచి నాట్లు వేస్తున్నామండి ఇక్కడ మా ఏరియాలో. ఇది మొక్కకి మొక్కకి ఎంత దూరం వేస్తే మాకు సరిపోతాయి అన్నది ఇంకా మాకు డౌట్గా ఉందండి. తర్వాత వరుసకి వరుసకి కూడా ఎంత దూరం వేయాలి అన్నది మాకు డీటెయిల్స్గా చెప్పాలి సార్. తప్పకుండా. మీరు చెరుకుని యంత్రాల సహాయంతో నరికిస్తారా లేదా కూలీల సహాయంతో? ప్రస్తుతం కూలీలే ఉన్నారు సార్, ఇంకా యంత్రాలు అందుబాటులో లేవండి. యంత్రాలు లేనప్పుడు ఒకవేళ యంత్రాలతో అయితే మీరు సాలికి సాలికి 5 అడుగులు పెట్టుకోండి. లేదు కూలీలతో నరికిస్తున్నారు కాబట్టి మీరు 90 సెంటీమీటర్లు సరిపోతుందండి. సాలికి సాలికి 5 అడుగులు అండి, 3 అడుగులు అండి, 90 సెంటీమీటర్లు. అయితే ఒక సాల్లో మీకు ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మొక్క చొప్పున మీరు నాటుకున్నట్లయితే మీకు ఆశించిన దిగుబడులు వస్తాయండి. ఒక అడుగండి, అడుగండి, సింగిల్ 1 ఫీట్ ప్రతిదీ 3 అడుగులు గ్యాప్ అండి, గ్యాప్ సాలికి సాలికి 3 అడుగులు, మొక్కకి మొక్కకి ఒక్కొక్క అడుగు చొప్పున మీరు నాటుకోండి. ఇప్పుడు ఈ అనాస కుళ్ళు తెగులు కనుక గుర్తిస్తే దీనివల్ల జరిగే అనర్థం ఏంటండి, ఎటువంటి నష్టం జరిగే అవకాశం? అంటే మొలక శాతం రాదండి, చెరుకు ముచ్చులు మొలవు, కళ్ళు మొలవు కాబట్టి మనకి తగినంత సాంద్రత ఉండదు, మొక్కల సాంద్రత ఉండదు. మళ్ళీ తర్వాత గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దీన్ని నివారించాలంటే ఏం చేయాలి? దీనికి కాప్రాక్సీ క్లోరైన్ మందు దొరుకుతుందండి, దాన్ని కనుక మనం డ్రింకింగ్ చేసినట్లయితే ఈ అనాస కుళ్ళు తెగులు నివారించుకోవచ్చు. ఇప్పుడు చెరుకు అంటే మంచి ఫలితాలు ఇవ్వాలి, ఎక్కువ దిగుబడులు రావాలి అంటే చెరుకు కూడా వెయిట్ కూడా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదండి. అవునండి. ఆ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే నాణ్యత పరంగా చూసుకుంటే కూడా రైతు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అదే ముఖ్యంగా పొలంలో మొక్కల సాంద్రత ఉండాలండి కంపల్సరీ. తర్వాత మనం ఆశించడాన్ని పిలకలు పెట్టేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాస్వరం ఎరువులు వేయటం, పొటాష్ ఎరువులు వేయటం తప్పనిసరిగా చేయాలండి. తర్వాత పిలకల దశ పూర్తయిన వెంటనే ఈ మట్టి ఎగదొట్టడం కూడా కంపల్సరిగా చేయాలి. దీన్ని చేయటం ఏంటంటే ఆలస్యంగా వచ్చే పిలకలన్నీ ఆగిపోతాయి, ఉన్న పిలకలే మనం ఇచ్చిన పోషకాలని నీటిని గ్రహించి అవి ఫ్యాక్టరీకి తోలే గాళ్ళగా మారుతాయండి. సమగ్ర సస్యరక్షణ తీసుకు ఆలోచిస్తే చెరుకు పండించే రైతాంగం ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలంటారు? ముందుగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలండి. విత్తన శుద్ధి బావిష్టిను ప్లస్ మలాదీన ద్రావణాల్లో చెరుకు విత్తనాన్ని ఒక అరగంట సేపు నానబెట్టినట్లయితే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు పురుగులు అన్నీ కూడా నశిస్తాయండి. తర్వాత పరిస్థితులను బట్టి ఈ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్కి రాకముందే మనం చెడుపిల్లని నివారించినట్లయితే, అంటే వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకునే కన్నా రాకముందే కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అలాగే ఇందాక చెప్పినట్టు విత్తన తోటల నుంచి మీరు విత్తనాన్ని సేకరించినట్లయితే అసలు రోగాలు లేకుండా నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఆర్థిక నష్ట పరిమితుల గురించి అంటున్నారు, ఈ ఆర్థిక నష్ట పరిమితులు అంటే ఏంటి, రైతు దీని గురించి ఎలాంటి అవగాహన ఉండాలి? ఇప్పుడు పీక పురుగు తీసుకున్నాం అనుకోండి, 1 చదరపు మీటర్లో 1 నుంచి 2
పురుగులు ఉన్నట్లయితే దాన్ని ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటుంది. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మనం నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్థికంగా అంతా ఉండదు. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా నివారణ చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ పురుగు మందులు ఎన్నికలో కానివ్వండి, పిచికారీలు కానివ్వండి, రైతు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తప్పనిసరిగా అండి, పురుగు మందులు సిఫార్సు చేసిన మోతాదులోనే పిచికారీ చేయాలని. చాలామంది రైతులు చూస్తున్నా తక్కువ మోతాదులో పిచికారీ చేయటం వల్ల ఈ పురుగులకు రెసిస్టెన్స్ పెరగడం జరుగుతుంది. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదులో, సిఫార్సు చేసిన మందు ద్రావణం కూడా క్వాంటిటీని కూడా ఎక్కువ పిచికారీ చేసుకుండా సిఫార్సు చేసిన మోతాదులో పిచికారీ చేయటం వల్ల మనం ఈ పురుగుల్ని తెగుళ్ళని నివారించుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు ఎరువులు మీద ముందు యూరియా పొటాషియం అన్నారు, వాటితో పాటు కూడా పురుగు మందులు కలిపి పిచికారీ చేయడం అనేది రైతులు కొంతమంది చాలా మంది చేస్తుంటారండి. అది ఆ ఎరువులకి పురుగు మందులు లేదా తెగుళ్ళ మందులకి కంపాటిబిలిటీ ఉందో లేదో చూసుకొని పిచికారీ చేసుకోవాలండి. అంటే విడివిడిగా చేయడమే బెటర్ అంటారు. అంటే కొన్ని మందులకు కలుపుకోవచ్చండి, అలాంటప్పుడు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కానీ కొన్ని మందులు కలపటం వల్ల పంటకు నష్టం కలుగుతుందండి, కాబట్టి అటువంటిప్పుడు దేనికి అది విడిగా పిచికారీ చేసుకోవటం ఉత్తమం. ఇప్పుడు ఈ కేవలం పురుగు మందుల మీద ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులు రైతు వీటికి అవలంబించే అవకాశం లేదంటారా? జీవ నియంత్రణ చేసుకోవచ్చు అండి. ఎజోబ్యాక్టరు, ఎజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇటువంటి బయోఫర్టిలైజర్స్ వేయటం వల్ల కూడా మనం యూరియా ఎరువుల్ని దాదాపు 20% వరకు తగ్గించుకోవచ్చు అండి. అలాగే ఇందాక చెప్పినట్లు పీక పురుగుకి ట్రైకోగ్రామా కిలోనిస్, గుడ్డు పరాన్ని జీవులు వీటిని ఉపయోగించడం వల్ల కూడా మనం చీడపీడలు నివారించుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ గుడ్డు పరాన్ని జీవులు మీరు దాదాపు 20,000 ఎకరాకి 20,000 గుడ్లు అండి రిలీజ్ చేయటువంటి ఏం చేయాలి రైతు? అది కార్డ్స్ రూపంలో దొరుకుతాయండి అనకాపల్లి పరిశోధన స్థానంలో. వాటిని తీసుకొచ్చి రైతు చెరుకు ఆకులకి అడుగు భాగంలో పిన్ని చేసినట్లయితే ఆ గుడ్డు నుంచి పురుగులు బయటకు వచ్చి ఈ పీక పురుగు గుడ్లను తినేస్తాయి. దానివల్ల మన పీక పురుగు ఉధృతి తగ్గిపోతుంది. చెరుకులో వేసవిలో రైతాంగం పాటించవలసిన జాగ్రత్తల గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారండి. నమస్కారం. అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ కేఆర్ ఠాగూర్, సీనియర్ శాస్త్రవేత్త, ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధనా స్థానం, రుద్రూరు, నిజామాబాద్ జిల్లా. ఫోన్ ద్వారా అయితే 9393601111 అనే ఫోన్ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేసి అదనపు సమాచారం పొందేందుకు అవకాశం ఉంది. పోతే వచ్చే శుక్రవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తంలో అనంతపూర్ ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాసులు గారు వేసవి మెట్ల పండ తోటలలో తీసుకోవాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తారు. వచ్చే శుక్రవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తంలో తిరిగి మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువ? పొలం పళ్ళు మానేసావేంటి? పొలం పళ్ళు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1,000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. అతయ్య, నేను స్కూల్కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్కా?
మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునే దానని చెప్పారు? అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్ కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనలు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు.